హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ ని. ఈ వారం గ్రేట్ లెజెండరీ యాక్టర్ విత్ అవార్డ్స్ రివార్డ్స్ లో మనం తీసుకున్న ది బెస్ట్ యాక్టర్ హీరో విలన్ శ్రీహరి గారు. సో శ్రీహరి గారి గురించి చెప్పుకోవాలి అంటే, సో కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించిన శ్రీహరి గారు అనుకోకుండా హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వటం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఒక స్టంట్ మాస్టర్గా ఒక ఫైట్ మాస్టర్గా స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో ఆయన కెరియర్ని. అట్ ది సేమ్ టైం ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ఆయన జిమ్నాస్టిక్లో కూడా ఎంతో ప్రాముఖ్యత పొందిన ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆయనకున్న బాడీ బిల్డింగ్కి ఆ రోజుల్లోనే సబ్ ఇన్స్పెక్టర్, అట్ ది సేమ్ టైం రైల్వే ఆఫీసర్స్, ఇలాంటి ఆఫర్స్ ఎన్నో వచ్చినా కానీ అంటే ఆ రోజుల్లో అలాంటి ఆఫర్స్ అంటే చాలా గ్రేట్ అండి, ఎవరికి రావు కూడా. అలాంటి ఆఫర్స్ నాకు వద్దు, నాకు ఎంతో ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలో నేను ఏంటో నిరూపించుకోవాలని, ఆ ఫీల్డ్కి వెళ్లకుండా ఇండస్ట్రీలో ఒక ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా పర్వాలేదు, ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు, ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ చేసుకుంటూ పైకి ఎదిగిన ఒకే ఒక హీరో అని చెప్తూ ఉంటారు. అందుకే ఆయన రియల్ లైఫ్లో కూడా ఆయన రియల్ స్టార్ అంటుంటారు. సినిమాలో ఒక్కటే కాదు, ఆయన నిజంగా రియల్ లైఫ్లో కూడా రియల్ స్టార్ అని చెప్పుకోవచ్చు. సో శ్రీహరి గారు చేసిన సినిమాలు మనందరికీ ఇప్పటికీ బాగా గుర్తుంటాయండి. అట్ ది సేమ్ టైం ఆయన మిస్ అయిన ఫీలింగ్ కూడా మనకి ఇప్పటికి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 1980స్లో ఆయన స్టార్ట్ చేసిన ఆయన కెరియర్, ఆయన తగ్గట్టుగానే ఆయన బాడీకి తగ్గట్టుగానే ఆయన చరిష్మాకి తగ్గట్టుగానే దాసరి నారాయణరావు గారు పోలీస్ అనే ఒక సినిమాతో ఆయన ఇండస్ట్రీ పరిచయం చేశారు ఒక హీరోగా. అంటే ముఖ్యంగా చెప్పుకుంటే ఈ రోజుల్లో మనం కావచ్చు, తర్వాత RX 100 కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, ఇలాంటి సినిమాలు ఎలా క్లిక్ అయ్యాయో అలాంటి రోజుల్లో ఆ రోజుల్లో పోలీస్ అనే ఒక సినిమా ద్వారా, చిన్న సినిమా ద్వారా ఒక బూమ్ క్రియేట్ చేసిన ఒక హీరో రియల్ స్టార్ శ్రీహరి గారు అని చెప్తూ ఉంటారు. సో రియల్ స్టార్ శ్రీహరి గారి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన లైఫ్లో ఆయన సాధించిన అచీవ్మెంట్స్, ఆయన సాధించిన విజయాలు ఎన్నో కూడా మనందరికీ నిదర్శనంగా మారాయి అంటే అది మాటల్లో కన్నా చేతల్లో చూపించిన ఆయన అవార్డ్స్ చెప్తూనే ఉంటుంది అక్కడ. రీల్ లైఫ్లో ఆయన సాధించిన రియల్ అవార్డ్స్ అనమాట ఇవి. సో ముఖ్యంగా చూసుకుంటే శ్రీహరి గారి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడికి ముగింపు అందరికి తెలుసు. సో అనుకోని ఒక లివర్ ప్రాబ్లం వల్ల ఆయన అనుకోకుండా బాంబేలో చనిపోవడం జరిగింది. నిజంగా ఆయన మృతికి ఎంతోమంది సినిమా పెద్దలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడే వస్తున్న హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, సమంత లాంటి వాళ్ళు కూడా ట్రీట్ చేశారనమాట. ఒక గ్రేట్ లాస్, ఇది ఎప్పటికి కూడా మర్చిపోలేని ఒక గ్రేట్ లాస్ అనుకోవచ్చు ఇండస్ట్రీకి ఆయన చనిపోయింది. ఎందుకంటే ఏదో ఒక పెద్ద వయసు ఉండి చనిపోతే అది పెద్ద విశేషంగా తీసుకోరు ఎవరు కూడా. అలాంటిది చిన్న వయసులోనే, దాదాపు 48 సంవత్సరాల వయసులోనే శ్రీహరి గారు చనిపోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు శ్రీహరి గారికి పెళ్ళాడింది ఎవరినోని, 1990లో డిస్కో శాంతి గారు. ఇప్పటికీ గుర్తుంటుంది మీకు బంగారు కోడిపెట్ట సాంగ్, చిరంజీవి గారి పక్కన జతగా చేసిన డిస్కో శాంతి గారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ జంటకి ముగ్గురు పిల్లలు, సో అక్షర అండ్ మేఘామ్స్, ఇంకొక బాబు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారు, ఒక బాబు డైరెక్టర్గా ట్రై చేస్తున్నారు శశాంక్, అండ్ మేఘామ్స్ వచ్చేసరికి హీరోగా ఆల్రెడీ మా అందరికి పరిచయం అయిపోయారు. అండ్ నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక స్టెప్ వేశారు ఇండస్ట్రీలో. అట్ ది సేమ్ టైం వాళ్ళ తల్లి కూడా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఎక్కడ కూడా కనిపించలేదు మనకి, ఎందుకంటే ఒక గ్రేట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. సో డిస్కో శాంతి గారి గురించి చెప్పుకోవాలంటే తనకున్న మూమెంట్స్తో ఎలాంటి హీరోనైనా కానీ పక్కన వేస్తే కొంచెం పెరుగుతుంది ఆ స్టార్డమ్ అన్న రేంజ్తో ఆ రోజుల్లో డిస్కో శాంతి గారిని బుక్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్క ఐటెం సాంగ్ అవుతుంటే ఒక గోల్డెన్ లెగ్ లాగా భావించే డిస్కో శాంతి గారు. అట్ ది సేమ్ టైం డిస్కో శాంతి గారి సిస్టర్ ప్రకాష్ రాజు, మన ఇప్పుడు మనకు కనపడే విలన్ ప్రకాష్ రాజు గారి వైఫ్, సొంత అక్క చెల్లెలు అనమాట. సో ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీలో వెనక తిరిగి చూసుకుంది లేదు, బట్ ఆయన ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో
ఎప్పుడు పెద్దగా ఏం లాస్ అయినట్టు ఫీల్ అవ్వరు. బట్ ఆయన కూతురు అక్షర చనిపోయినప్పుడు ఆయన ఒక పెద్ద లాస్గా భావించి అక్షర ఫౌండేషన్తో ఆయన చేసే హెల్ప్ అందరికీ తెలిసిందే. దాదాపు ఇండస్ట్రీలో ఆయన సంపాదించిన దాంట్లో దాదాపు 50% ఆ అక్షర ఫౌండేషన్కి ఇవ్వడం జరిగేది. ఆయన కూతురు చనిపోయిన లాస్ ఆయనకి ఎప్పుడు ఉండేదని చెప్తూ ఉంటారు ఆయన. దాదాపు 4 ఊర్లను కూడా అంటే మేడ్చల్కి సంబంధించిన 4 విలేజెస్ని అడాప్ట్ చేసుకోవటం, అలాగే బాలనగర్లో ఉండొచ్చిన బాలనగర్ స్నేహితం ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఇప్పటికి కూడా ఆ బాలనగర్ అన్నా కానీ ఆయన ఉండొచ్చిన ఏరియా కానీ ఆ రేకుల షెడ్ అన్నా కానీ ఆ ప్రేమ ఎప్పటికి ఉండిపోతుంది నాకు అని చెప్తుంటారు. దాదాపు 8 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ చాలా ఇచ్చారు. బట్ హీరోగా చేసినప్పటికి కూడా ఎప్పటికి కూడా హీరోగానే ఉండిపోకూడదు. సో మళ్ళీ ఏంటో క్రియేట్ చేయాలని ఆయన మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయి 8 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ప్రకాష్ రాజ్కి ఈక్వలెంట్గా చేసిన క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఇద్దరు తోడేళ్ళు అయినప్పటికి కూడా ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో యాక్ట్ చేశారు, బృందావనంలో యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. ఎక్కడ కూడా చిన్నది అనుకోకుండా క్యారెక్టర్ దానికి ఒక ప్రాధాన్యత ఉంటే అలాంటి క్యారెక్టర్లో ఆలోచించకుండా లోపలికి పరకాయ ప్రవేశం చేసి క్యారెక్టర్ని పండించగల ఏకైక యాక్టర్ అని చెప్తుంటారు శ్రీహరి గారిని. సో మగధీర లాంటి సినిమాలు, ఆయన చనిపోయే వరకు 8 సినిమాలు నిజంగా అలాంటి ఒక షూటింగ్కి వెళ్ళి ఆయన బాంబేలో చనిపోవడం జరిగింది. ఆయన ఇక్కడ తీసుకొచ్చిన రోజు ఎంతమందిని అసలు మనం ఆపలేకపోయామో అర్థనాదాలు. ఇదే ఇంట్లో బాడీ బిల్డింగ్ అనేది ది బెస్ట్ చేసిన అవార్డ్స్ కూడా, బాడీ బిల్డింగ్కి సంబంధించిన అవార్డ్స్ కూడా కనపడుతున్నాయి. భద్రాచలం ఇలాంటి మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనకు సంబంధించిన ఆయన చేసిన సినిమాలు ఆయన అవార్డుల రూపంలో ఒక్కసారి చూడండి. ఆయన ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, ఆయన ఒక్కసారి మనందరం మళ్ళీ ఆయన ఫ్యామిలీని ఒకసారి పలకరిద్దామని ఒక ప్రయత్నంతో నేను ఇక్కడికి వచ్చాను. బట్ శాంతి అక్క నాకు ఒక సిస్టర్ లాగా తను ఒకటే చెప్పారు, ఈరోజు నేను బావగారి అవార్డ్స్ చూసినా బావ ఫోటోలు చూసినా నేను ఆపుకోలేని రోషన్, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏమనుకోవద్దు, బావ అవార్డ్స్ మాత్రం చూపించండి, ఆయన సాధించిన అచీవ్మెంట్ చూపించండి అని చెప్పారు. కాబట్టి సో శ్రీహరి గారు వాడిన కారు కూడా ఇక్కడే ఉంది, ఒకసారి చూడవచ్చు మనం. శ్రీహరి గారు వాడిన ఫస్ట్ బెంజ్ అండి, చూడండి నెంబర్ కూడా AP28BB1, అంటే ఆయన జ్ఞాపకంగా ఈ కారుని ఇలానే ఉంచారు ఇక్కడే. సో ఆ రోజుల్లో ఈ బెంజ్ ఎంతో ఫేమస్. సో చూస్తున్నాం ఇది శ్రీహరి గారు వాడిన కారు, అంటే కొంచెం ఆయన గుర్తుగా ఉంచుకున్నారు కాబట్టి ఇలానే ఉండిపోయింది. కొన్ని కొన్ని జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ ఉండిపోవాలన్న ఒక ఇదైతే ఉంటుంది వీళ్ళింట్లో. బట్ ఆయన చూసినా ఆయన జ్ఞాపకాలు చూసినా ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటారు పిల్లలు కావచ్చు, శాంతి అక్క కావచ్చు. నిజంగా ఆయన జ్ఞాపకంగా ఇంట్లో ఎదురుగా పెట్టుకున్నారు బెంజ్నిది. సో ఈ బెంజ్ ఎప్పటికి కూడా గుర్తుండిపోయేది. ఆయన ఏ షూటింగ్కి వచ్చినా ఈ వైట్ బెంజ్లోనే దిగుతారు. సో ఇది ఆయన జ్ఞాపకం అనుకోవచ్చు ఇంట్లో. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన బుల్లి శ్రీహరి మన మెగామ్స్ హీరోగా ఉన్నారు, ఆయన వాడుతున్నది కారు. పిల్లలకి బైక్స్ అంటే చాలా ఇష్టం, అందుకోసం ఒక బైక్ ఎప్పుడు రైడింగ్ కోసం ఇలా పెట్టేసుకున్నారు దీన్ని. ఆయన ఎక్కువ గెస్టులను ఇక్కడే కలుస్తూ ఉంటారు. ఇది హాల్ అన్నమాట.